ఎఫెక్టివ్ రెవెన్యూ డెఫిసిట్ అంటే ఏమిటి? రెవెన్యూ డెఫిసిట్ ఏదైతే ఉంటుందో, అంటే ఓవరాల్గా రెవెన్యూ ఎక్స్పెండిచర్కి రెవెన్యూ రిసీట్స్కి మధ్య ఉండే తేడాని రెవెన్యూ డెఫిసిట్ అంటాం. ఆ రెవెన్యూ డెఫిసిట్లోంచి కనుక సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్స్కి ఇచ్చేటటువంటి గ్రాంట్స్ ద్వారా అవి ఏవైనా క్యాపిటల్ అసెట్స్ని క్రియేట్ చేస్తే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి స్టేట్స్కి ఇచ్చే గ్రాంట్స్ ఖర్చు కిందకి వస్తుంది, రెవెన్యూ ఎక్స్పెండిచర్ కిందకి. సో ఆ ఒకవేళ ఆ ఖర్చులో ఏదైనా క్యాపిటల్ అసెట్స్ని బిల్డ్ చేయడానికి క్రియేట్ చేసి ఉంటే ఆ దాన్ని మనం తీసేస్తాము. అంటే రెవెన్యూ డెఫిసిట్లోంచి క్రియేషన్ ఆఫ్ క్యాపిటల్ అసెట్స్కి ఎంతైతే సెంటర్ నుంచి స్టేట్స్కి మనీ వెళ్తుందో దాన్ని తీసేయగా వచ్చే లోటునే ఎఫెక్టివ్ రెవెన్యూ డెఫిసిట్ అని పిలుస్తాము. ఎఫెక్టివ్ రెవెన్యూ డెఫిసిట్ అనే కాన్సెప్ట్ని రంగరాజన్ కమిటీ ఆన్ పబ్లిక్ ఎక్స్పెండిచర్ అనేది రికమెండ్ చేసింది. దీని ప్రకారం అసలు మామూలుగా అయితే క్యాపిటల్ ఎక్స్పెండిచర్ సెంట్రల్ లెవెల్లో డిఫరెంట్గా, స్టేట్ లెవెల్లో డిఫరెంట్గా ఉంటుంది. మరి సెంట్రల్ లెవెల్లో గవర్నమెంట్ యొక్క రెవెన్యూ ఎక్స్పెండిచర్ అనేది స్టేట్ లెవెల్లో గవర్నమెంట్కి క్యాపిటల్ ఎక్స్పెండిచర్గా మారితే మరి దాన్ని అడ్జస్ట్ చేయాలి కదా. సో ఆ విధంగా అడ్జస్ట్ చేసి ఏది కన్సంప్టివ్ ఎక్స్పెండిచర్, ఏది మరి అసెట్స్ని క్రియేట్ చేసే ఎక్స్పెండిచర్ అని తెలుసుకోవడానికి మనకి ఇది బాగా యూజ్ అవుతుంది. ఎఫెక్టివ్ రెవెన్యూ డెఫిసిట్ అనేది మనకి యూజ్ అవుతుంది.